ಕೊಟ್ಟಿದ್ದೆ. ವಿಡೈ ವಿಡೈ ನುವ್ವೇ ಕದ್ರ ನಾ ಸ್ನೇಹಿತನ ತಗಲಬಿಟ್ಟಿದ್ದೆ. ಜೋಸಫ್, ಕಂಟೈನರ್ ಲೋ ಡೀಸೆಲ್ తీసుకురా. ಬೇಗ ನಾ ಸ್ನೇಹಿತರು ತಗಲಬಿಟ್ಟಿದ್ದೆ. ಜೋಸಫ್, ಐಶ್ವರ್ಯ, ವಿಡೋದೆ నువ్వు నా ప్రాణానికి ప్రాణమైన స్నేహితుడిని చంపావు. నువ్వు పంపించిన వాళ్ళలో ఒకరిని చంపేశాను. ఇంతటితో ఆపే, లేదంటే తట్టుకోలేవు. ఎలా వాడెవడో దగ్గర డబ్బు తీసుకుని ఇటువంటి నీచమైన పని చేస్తున్నావే, సిగ్గు లేదా? దీనికి నువ్వు బ్రోకర్ పని చేసుకోవచ్చు, అర్థం కాల? చెప్పడానికి నాకే అసహ్యం వేస్తోంది. ఇలా చూడు, తనని చంపాలనే ఆలోచన ఇంతటితో ఆపి, నేనున్నంత వరకు తనని ముట్టుకోలేవు. ముట్టుకొని చూడు, ఈ కారులో మిగిలిన ముగ్గురిని బూడిద చేసేస్తాను. ఏమైంది ఆ కుర్రాడు? మన వాడిని ఒకటి తగలబెట్టేశాడు. మిగతా ముగ్గురిని పెట్టల్లా కాల్చి పారేస్తాను ఉంటున్నాడు. వాణ్ణి లేపేసి ఉండాల్సింది. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఆ స్పాట్ పేరేమిటి? చిత్రదుర్గ. ఖాదర్ బాయ్ అక్కడే కదా ఉన్నాడు. వాడికి ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి. الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ثم إلى أرواح عليه وأصحابه وأهل بيته وأزواجه وذرياته أجمعين. ثم إلى أرواح جميع الأنبياء والأولياء والعلماء والشهداء والصالحين. ثم إلى أرواح الذين في هذه المقبرة. ثم إلى روحي من توجهه مرفوح. ఎవరు? ఏంటి గొంతు ఏదోలా ఉంది? నేను భాషాని. ఓ, భాషానా? ఖాదర్ బాయ్తో మాట్లాడితే ఏమిటి? తమ్ముడు భాషతో మాట్లాడితే ఏమిటి? నాకు పని కావాలి. ఏం లేదు భాయ్, మీ ఏరియాలో ఒక చిన్న ముహూర్తాన్ని ఫిక్స్ చేశాను. అందుకు నా నలుగురు మనుషుల్ని పంపించాను. వాళ్ళలో ఒకటి చంపేశారు. చెప్పడానికి సిగ్గుగా ఉంది, వాళ్ళు చిన్న పిల్లలు. ఇప్పుడు మా సైడ్ నుంచి ముగ్గురు, ఆ సైడ్ నుంచి కూడా ముగ్గురు, మధ్యలో ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని లేపి పారేయాలి. అందుకు నేను మాట్లాడలేకరా 2 కోట్ల రూపాయలు. నీకు ఎంత కావాలో అది నీకు వచ్చి చేరుతుంది. భాషా భాయ్, భాషా భాషా. నాన్నగారు చనిపోయి 2 రోజులైంది.
అంత్యక్రియలు చేసిన దగ్గర నుంచే మాట్లాడుతున్నాను. దేనికోసమైనా మీ పని చేస్తాను. సరే. సలాం అల్లా రఖే. Ah!
Ha ha ha!